రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఎన్జీటీలో వేసినటువంటి ధిక్కార పిటిషన్ మీద ఈరోజు విచారణ జరిగింది. యాక్చువల్గా ఇంతకుముందు ఎన్జీటీ ఇటు కేఆర్ఎంబీని అటు కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించుకుంటూ మీరు రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించి ఏం జరుగుతుంది అన్నది రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. దానికి సంబంధించి ఈరోజు జరిగిన విచారణ సందర్భంగా కేంద్ర పర్యావరణ శాఖ ఏమీ ఇవ్వలేదు, కానీ ఇటు కేఆర్ఎంబీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వాళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాకు సహకరించలేదు అని చెప్పి ఒక అఫిడవిట్ అనేది దాఖలు చేశారు. ఎందుకు సహకరించలేదు అని అంటే, మా ప్రయత్నం ఏం చేశాం, 4 సార్లు లేఖలు రాశాం, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి సమాధానం లేదు. వాళ్ళు రిప్లై సమాధానంగా ఏవేవో కారణాలు చెప్పారు. ఒకసారి ఏమో బోర్డును సమావేశ పెట్టమన్నారు, ఇంకోసారి ఏమో వాళ్ళ అధికారులకు కరోనా సోకిందని చెప్పారు, మరొకసారి ఏమో తెలంగాణ ప్రాజెక్టులను కూడా సందర్శించమని చెప్పారు అని చెప్పి ఈ కారణాలు వాళ్ళు చెప్పారు అని చెప్పి చెప్పారు. సో ఇలా అని చెప్పి అఫిడవిట్ అనేది దాఖలు చేశారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కారణాలు చెప్పింది నిజం. మొదట కేఆర్ఎంబీ లేఖ రాసినప్పుడు ఏం చెప్పారు, విభజన చట్టం ప్రకారం తెలంగాణ అనేది అన్ని నిబంధనలను ఉల్లంఘించుకుంటూ ప్రాజెక్టులు కడుతూ ఉంది, అవి నిర్మాణాలు కూడా పూర్తి కావస్తున్నాయి, వాటిని సందర్శించి మా దగ్గరకు రండి, మేము ఇంకా ఇక్కడ ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగడు అన్నట్టు మొదలే గాంధీ దగ్గరికి ఏం పరిగెత్తుకుంటూ వస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. దానికి వాళ్ళ దగ్గర బ్యాబ్యా నో సమాధానం. మళ్ళీ కొన్ని రోజులు ఆగారు, మళ్ళీ లేఖ రాశారు, మా వాళ్ళకు కరోనా వచ్చింది అన్నారు. అప్పుడు నిజంగానే ఇక్కడ అధికారులకు కరోనా వచ్చింది, మళ్ళీ లేఖ రాశారు. లేఖ రాస్తే ఏపీ ప్రభుత్వం ఏం చెప్పింది, సరే ఇన్నిసార్లు చెబుతూ ఉన్నారు కదా, అందుకని చెప్పి ఏం చేస్తారంటే కృష్ణా బోర్డు సమావేశపరచండి, ఒక కమిటీ వేయండి, ఏపీలోను తెలంగాణలోను 2 ప్రాజెక్టులు సందర్శించండి, ఏకపక్షంగా మా దగ్గరికే వస్తాం, ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు అన్ని నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉంటే మాత్రం పట్టించుకోమంటే కరెక్ట్ కాదు కదా అని చెప్పారు. బ్యాబ్యా దీనికి రిప్లై లేదు. తర్వాత ఏంటి, ఈరోజేమో అఫిడవిట్ దాఖలు చేసి జగన్ సహకరించట్లేదు అని చెప్పి అఫిడవిట్ వేశారు. దీన్ని విచారించినటువంటి ఎస్జీటీ విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరపు న్యాయవాది ఆమె ఏమన్నారు, తను ఏమన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో నిబంధనలు ఉల్లంఘించట్లేదు, ట్రిబ్యునల్లో వాటిని కనుక ఆ తీర్పులను కనుక ఏమి వ్యతిరేకంగా వెళ్ళట్లేదు, అక్కడ డిపిఆర్కు సంబంధించి ఒక అధ్యయనానికి సంబంధించిన పనులు మాత్రమే జరుగుతూ ఉన్నాయని చెప్పి తానేదో ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్తే, తెలంగాణ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆయన ఆర్గ్యుమెంట్స్ వినిపించుకుంటే ఏమంటారంటే, ఎన్జీటీ మీరే స్వయానారండి, మేము విమానం పెడతాము, కావాల్సినటువంటి ఖర్చులు కనుక అదంతా అంటే ఆ ఏర్పాట్లన్నీ మేమే చేస్తాం, మీరే రండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. చెబితే దానికి ఎన్జీటీ ఫైనల్గా ఏం చెప్పింది, జగన్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి వాళ్ళని ఏం పరిగణలోకి తీసుకోండి, వాళ్ళ జగన్ ప్రభుత్వంతో ఏం సంబంధం లేకుండా కృష్ణా రివర్ మీద కేఆర్ఎంబీ మీరే డైరెక్ట్గా వెళ్ళండి, డైరెక్ట్గా వెళ్ళి మాకు ఒక నివేదిక ఇవ్వండి అక్కడ ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళకి ఆర్డర్స్ జారీ చేసుకుంటూ 9 ఆగస్టుకి కేసునని వాయిదా వేశారు. ఇది బాగుందయా, అక్కడ కడుతున్న ప్రాజెక్టులు పూర్తి అవుతున్న ప్రాజెక్టులు నిబంధనలు ఉల్లంఘన జరుగుతున్నాయని చెప్పి నెత్తి నోరు మొత్తుకున్నా దానికి రిప్లై ఉండదు, ఆన్సర్ ఉండదు, పట్టించుకోరట. కానీ ఇక్కడ రాయలసీమ ఎత్తిపోతలకు పూనుకుంటే మాత్రం జగన్ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం కూడా లేకుండా పోయి మీరు చూసేసిరండి అంటే వాళ్ళకి ఇంకేమైనా సెక్యూరిటీ కావాలి, ఏమన్నా కావాలి అన్న, ఇటువంటివి ఏమన్నా కేంద్ర బలగాలు లేకుండా ఇంకొకరినో తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి చూసుకుంటూ పోవాలా, ఇదేం పక్షపాత ధోరణి స్వామి. ఆ ప్రభుత్వం ఏం చెబుతుంది, ఏపీ ప్రభుత్వం ఒక కమిటీ వేయండి, బోర్డు సమావేశపరచండి, 2 ప్రాజెక్టులు చూడండి అని చెబుతున్నారు. అట్లా కాదు, మేము ఒకటే చూస్తాం, అవి వీటి గురించి పట్టించుకో, ఎంత పక్షపాత ధోరణితో వ్యవస్థలు వ్యవహరిస్తే ఇంకా వెనకబడ్డ వాళ్ళకు బలహీనులకు హక్కులు కోల్పోతున్న వాళ్ళకు ఇంకేం న్యాయం జరుగుతుందిరా అయ్యా.